ఇవాల రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పక్కా కొలతలతో అల్లమెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు చక్క మరియు లవంగ 5 గ్రాములు ధనియాలు 2 టేబుల్ స్పూన్లు ఆవాలు 2 టేబుల్ స్పూన్లు మెంతులు 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం 50 గ్రాములు ఇక్కడ చికెన్ వచ్చేసి నేను 1 కేజీ తీసుకున్నాను ఇక్కడ మీ ఆప్షన్ అండి చికెన్ అనేది విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు వితౌట్ బోన్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను విత్ బోన్ చికెన్ తీసుకున్నాను 1 కేజీ సో ఒకసారి కడిగిన తర్వాత చికెన్ ని ఒక బౌల్ లో తీసుకొని దాంట్లో ఒక పెద్ద టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే 2 స్పూన్ల ఉప్పు వేసుకొని వాటర్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేయండి సో వాటర్ వచ్చేంత వరకు అది ఉడికించుకోండి మధ్యలో ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఇక్కడ సీక్రెట్ అంతా ఇక్కడే ఉందన్నమాట చికెన్ స్మెల్ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ విధంగా ఇది చిన్న చిట్కా అన్నమాట ఇలా వాటర్ వస్తది కదా ఈ వాటర్ అంతటిని తీసేయండి చికెన్ సెపరేట్ చేసుకోండి అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటది ఆ నీసు వాసన అనేది లేకుండా ఉంటదన్నమాట సో అదే బాండిలో మళ్ళీ మీరు ఆయిల్ వేసుకోండి 1 కేజీ చికెన్ పచ్చడికైతే మీకు దగ్గర దగ్గరగా 1/2 కేజీ నూనె అయితే పడుతుంది నూనె ఎక్కువ ఉంటేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది అండ్ పచ్చడి కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోండి మామూలు ఫ్రై కాదు డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు చాలా బాగుంటుంది ముక్క అనేది తింటుంటే మామూలుగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది మెత్తగా ఉంటుంది డీప్ ఫ్రై అయితే బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీకు అడుగైతే ఏమంటదో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా అడుగంటదు సో ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అవ్వాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చికెన్ ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొక ప్రాసెస్ చేసుకుందాం చికెన్ అనేది మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాండిలో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు మెజర్ చేసుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు తెలిసిపోద్దన్నమాట ఫ్రై అయిన స్మెల్ అప్పటి వరకు ఫ్రై చేసుకోండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఈ లోపు ఇంకొక చిన్న పాన్ తీసుకొని అందులో ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం పౌడర్ చేసుకోవాలి కదా అవి ఫ్రై చేసుకోండి అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత లవంగ చెక్క ధనియాలు అవి కూడా ఉన్నాయి కదా మసాలా పౌడర్ అవి కూడా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు కూడా అందులో వేసుకోండి వేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట ఈ వీడియో చూసాక మీరే అంటారు చికెన్ పచ్చడి చేసుకోవటం ఎంత ఈజీయా అని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు ఉప్పు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అలాగే కారం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇది నేను ఇంట్లో చాలా అంటే చాలాసార్లు పడతాను ఆ మెజర్మెంట్స్ అన్నమాట ఇవి చాలా పక్కా మెజర్మెంట్స్ మీకు ఒకవేళ బాగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళైతే ఒక స్పూన్ పడుతుందేమో కారము అంతే లేదంటే కొత్త కారం అయితే అది కూడా పట్టదు యాజ్ ఇట్ ఈస్గా 50 గ్రామ్స్ అనేది సరిపోద్ది ఎక్కువ గుజ్జు రాదు చాలామంది ముక్కలు ఫేవరెట్ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మసాలా కూడా వేసాను ఇందులో చిన్న చిట్కా ఏంటంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయండి
టేస్ట్ అద్దరిపోద్ది అండ్ డైజెషన్ కూడా ఉంటుంది. పచ్చడి కదా కొంచెం మసాలా కదా అందుకోసం జీలకర్ర పొడి వేయండి, ఇందులో బాగుంటుంది. సో మనం ఏదైనా ఇష్టంగా తినాలి, ఇష్టంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి అది తింటే పడుతుందా పడదా అని మనకి డౌట్ ఉన్నప్పుడు డైజెషన్కి ఏంటి కూడా మనం ఆలోచించుకోవాలి కదా, అందుకోసం నేను ఈ జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేయండి, వేడి మీద యాడ్ చేయొద్దు, కారం నల్లగా అయిపోద్ది. చూసారు కదా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అసలు పచ్చడి ఇవన్నీ కలుపుతుంటేనే, ఇవన్నీ వేసి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, టెంప్టింగ్ వస్తూ ఉంటుంది తినాలని. చికెన్ లవర్స్ అయితే ముక్కలు ఎగరేస్తూనే ఉంటారు. బాగా కలుపుకోండి ఒకసారి. అండ్ ఇక్కడ మనము ఒకవైపు పోప్ కోసం రెడీ చేసుకుందాం. సో పోప్ కోసం ఆయిల్ వేసాను కదా, ఆయిల్ ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని ఇందులో ఒక చిన్న 2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ పోప్ డబ్బాలో చిన్న గరిటె ఉంటుంది కదా, దాంతో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, పసుపు ఎంత తింటే అంత మంచిది. సో కరివేపాకు. సో పోప్ అనేది రెడీ అయిపోయింది, ఇది చల్లారాలి చికెన్ పచ్చళ్ళలో కలపాలంటే. సో దీనికి ఇది పక్కన పెట్టుకుందాం. కారం అది కలిపేసుకున్న తర్వాత ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని అది కూడా కలుపుకోండి. ఇక్కడ ఒకటి ఏంటంటే నిమ్మకాయలు అలాగే కారం అనేది నూనె వేడి మీద ఉన్నప్పుడు కలపకూడదు. కారం ఏంటంటే నల్లగా అయిపోద్ది, నిమ్మకాయ ఏంటంటే చిన్న చిరిచేది వస్తుంది అన్నమాట, అందుకోసం ఆ 2 వేడి మీద ఉన్నప్పుడు కలపకూడదు, చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలపాలి. ఇది అందరికీ తెలిసిన చిట్కానే, కానీ ఏంటంటే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనము పోపు వేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయింది, అది కూడా కలిపేశాను. ఇంకా పోపులో ఏం వేసానో మీరు ఆల్రెడీ చూసారు కదా. అండ్ ఇందులో వెల్లుల్లిపాయ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, అందుకోసం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను. అంతే, ఇంకా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకోండి. ఇదేంటంటే చికెన్ పచ్చడి అప్పుడు తిన్నా మీకు టేస్ట్ తెలుస్తుంది, కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక నైట్ ఉంటేనే తెల్లారికి ముక్కకి కారము ఉప్పు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ ముక్కకి బాగా పడతాయి. పచ్చళ్ళు అనేది నెక్స్ట్ డేకి మాత్రమే టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ డే పొద్దున ఏంటంటే ఒకసారి ఉప్పు కారం చూసుకొని అన్నంలో కలుపుకొని చూసుకోండి, ఎక్కువైనా తక్కువైనా మీరు యాడ్ చేసుకోండి, పక్కాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. సో రెడీ. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిపోయింది, ఆయిల్ అనేది మంచి పైకి వచ్చేసి ఇలాగా. సో దీన్ని మంచి గాజు సీసాలో ఎయిర్ టైట్ ఉన్న మూతలో పెట్టుకొని నిల్వ పెట్టుకుంటే ఇది దగ్గర దగ్గర 3 నెలలైనా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది, బయట ఉన్నా కూడా నిల్వే ఉంటుంది. బయట ఉంటే ఏంటంటే మనం పైన ఎంతవరకు అయితే పచ్చడి పెడతామో దాని పై వరకు ఆయిల్ ఉండాలి, అప్పుడు బయట కూడా నిల్వ ఉంటుంది. ఏ పచ్చడికైనా నూనె ఎక్కువ ఉండాలన్నమాట. సో చూసారు కదా రెసిపీ, మీరు ట్రై చేయండి.